హలో అండి హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ వాట్స్ బి సో ఎల్ఆర్ఎస్ విషయం పైన అనేక క్వశ్చన్స్ అడగడం జరిగింది వాటికి సమాధానాలు ఒక ప్రీవియస్ వీడియోలో ఇవ్వడం జరిగింది సో కానీ స్టిల్ ఇంకా కొన్ని డౌట్లు అడుగుతున్నారు దాని గురించి వీడియో చేయడం జరిగింది సో ఆ క్వశ్చన్స్ ఏంటి ఆన్సర్స్ ఏంటో చూద్దాం సో ఫస్ట్ క్వశ్చన్ అండి సో నేను ఎన్ఆర్ఐని నాకు ఆధార్ కార్డ్ లేదు ఎల్ఆర్ఎస్ ఎలా అప్లై చేయాలి ఆధార్ కార్డ్ నెంబర్ ఇవ్వవలసి ఉంటుందా రైట్ సో ఎన్ఆర్ఎలు అప్లై చేసేటప్పుడు ఎల్ఆర్ఎస్ అప్లికేషన్ ఫామ్లో ఆధార్ లేదంటే పాస్ పాస్పోర్ట్ రెండిట్లో ఏదైనా ఒక నెంబర్ ఎంటర్ చేసి సరిపోతుందండి సో ఎల్ఆర్ఎస్ అప్లికేషన్లో మీకు పాస్పోర్ట్ లేదంటే ఆధార్ అనేవి మనకి అక్కడ రేడియో బటన్స్ ఉంటాయి ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోండి సో ఆధార్ లేనట్లయితే పాస్పోర్ట్ అనేది రేడియో బటన్ సెలెక్ట్ చేసుకున్నారంటే మీకు పాస్పోర్ట్ నెంబర్ ఎంటర్ చేస్తే సరిపోతుంది ఎల్ఆర్ఎస్ లాస్ట్ డేట్ ఎప్పుడు సో ఎల్ఆర్ఎస్ లాస్ట్ డేట్ అంటే అందరికీ తెలిసింది అక్టోబర్ ఫిఫ్టీన్త్ టూ థౌజండ్ ట్వంటీ నెక్స్ట్ పేమెంట్ చేసిన తర్వాత పేమెంట్ గేట్వే ఫెయిల్డ్ డ్యూ టు నెట్వర్క్ ఇష్యూ ఇది అప్లికేషన్ సక్సెస్ అయినట్టా కాకుంటే నాకు రీఫండ్ అవుతుందా రైట్ సో ఎల్ఆర్ఎస్ డీటెయిల్స్ అంతా కూడా ఎంటర్ చేసిన తర్వాత మీకు పేమెంట్ గేట్వే వన్ అండ్ గేట్వే టూ అని ఉంటుంది సో దేనిపైన క్లిక్ చేసినా కానీ సో పేమెంట్ అయినా కాకుండా మీ యొక్క అప్లికేషన్ అనేది కంపల్సరీ అప్లోడ్ అవుతుంది పేమెంట్ అయితే ఆ అప్లికేషన్ అనేది సక్సెస్ అవుతూ ఉంటుంది ఒకవేళ పేమెంట్ కాలేదనుకోండి ఆ అప్లికేషన్ అప్లోడ్ అయినప్పటికీ అండర్ ప్రాసెస్ అని ఉంటుంది అది ఇన్వాలిడ్ అండి ఆ అప్లికేషన్ అనేది ఏమంటారు వడ్ ఈజ్ సో దట్ విల్ నాట్ బి టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్ రైట్ సో మీకు ఒకవేళ కట్ మీకు ఈ ఎర్ర వచ్చిందంటే మ్యాక్సిమమ్ మీ యొక్క అమౌంట్ అనేది మీ అకౌంట్లో నుండి కట్ కాదు నెక్స్ట్ ఏ మార్కెట్ వాల్యూని పరిగణలోనికి తీసుకుంటారు దా లేక డాక్యుమెంట్లోదా సో ఆల్రెడీ దీనికి సంబంధించిన ఆన్సర్ ప్రీవియస్ వీడియోలో చెప్పడం జరిగిందండి సో అగైన్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఎందుకంటే చాలామంది మళ్ళీ రిపీటెడ్గా ఈ క్వశ్చన్ అడుగుతున్నారు సో మనకేంటంటే ఈ యొక్క రెగ్యులేషన్ ఛార్జెస్ కౌంట్ చేసేటప్పుడు టేబుల్ వన్ టేబుల్ టూ రెగ్యులేషన్ ఛార్జెస్ కౌంట్ చేసేటప్పుడు మాత్రము ఖచ్చితంగా ప్రజెంట్ మార్కెట్ వాల్యూని కన్సిడర్ చేస్తారు దట్ ఈజ్ యాజ్ ఆన్ ట్వంటీ సిక్స్త్ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఎప్పుడైతే ప్రొరాటా ఓపెన్ స్పేస్ ఛార్జ్ కౌంట్ చేసేటప్పుడు మాత్రం ఫోర్టీన్ పర్సెంట్ ఛార్జెస్ అవి మన డాక్యుమెంట్ల ఏదైతే మార్కెట్ వాల్యూ ఉంటుందో దాన్ని పరిగణనలోకి తీసుకుంటారు నెక్స్ట్ క్వశ్చన్ సో సెవెంటీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ కంటే తక్కువ ఉంటే ఎల్ఆర్ఎస్ అవసరమా లేదా మా ఫ్రెండ్ అవసరం లేదని చెప్పారు దీనిలో నిజం ఎంత సో ఎల్ఆర్ఎస్ అనేది మనకి ఈ ప్లేస్కి సంబంధం లేదండి సెవెంటీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ ఉన్నా సిక్స్టీ ఉన్నా ఫిఫ్టీ ఉన్నా తప్పకుండా ఎల్ఆర్ఎస్ అప్లై చేయవలసి ఉంటుంది సో ఈ సెవెంటీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ దేనికంటే మనకు బిల్డింగ్ పర్మిషన్ తీసుకునేటప్పుడు గవర్నమెంట్ వాళ్ళు మనకు ఒక అవకాశం ఇవ్వడం జరిగింది మన బిల్డింగ్ పర్మిషన్ బిల్డింగ్ కట్టేటప్పుడు సెవెంటీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ కంటే తక్కువ ఉన్నట్లయితే సో దానికి మనకు జీ ప్లస్ వన్ మనకి ఫ్రీగా ఉంటుంది అది బిల్డింగ్ పర్మిషన్ మాత్రమే ఎల్ఆర్ఎస్కు దానికి సంబంధం మాత్రం లేదండి సో మీరు తప్పకుండా ఎల్ఆర్ఎస్ అప్లై చేయవలసిందే నెక్స్ట్ ఆ బిల్డింగ్ పర్మిషన్ వచ్చేసి మనము తీసుకున్న తర్వాత బిల్డింగ్ రిజిస్ట్రేషన్ అనేది కేవలం వన్ రూపీ తోటి అయిపోతూ ఉంటుంది నెక్స్ట్ వారసత్వంగా నాకు సంక్రమించిన ఐదు గుంటల భూమి రెండు వేల పదకొండులో నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నాను దీనికి ఎల్ఆర్ఎస్ కట్టవలన సో ఐదు గుంటలనా రెండు గుంటలనా తప్పకుండా మీ యొక్క ల్యాండ్ అనేది రెండు వేల ఇరవై ఆగస్ట్ ఇరవై ఆరు కంటే ముందు రిజిస్ట్రేషన్ అయ్యే తప్పకుండా మీరు ఎల్ఆర్ఎస్కి అప్లై చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ మా సిస్టర్ ఒక ప్లాట్ టూ థౌజండ్ థర్టీన్లో కొన్నారు సో ఆమె రెండు వేల పదిహేడులో స్వర్గస్థులయ్యారు ఫ్యామిలీ మెంబర్స్ సర్టిఫికేట్తో ఆ ప్లాట్ మా అమ్మా నాన్నలు నాకు గిఫ్ట్ డీడ్ చేశారు దీనికి ఎల్ఆర్ఎస్ చేయవలనా సో దీని గురించి కూడా ఇంతకుముందు వీడియోలు చెప్పడం జరిగిందండి ఇలాంటి గిఫ్ట్ డీడ్లకు అనేది ఎల్ఆర్ఎస్ వర్తించదు సో మీరు ఎల్ఆర్ఎస్ అప్లై చేయాలంటే దాన్ని తప్పకుండా సేల్ డీడ్ కింద కన్వర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో కాబట్టి మీరు ఎల్ఆర్ఎస్ అప్లికి అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ లేదండి గిఫ్ట్ డీడ్కి నెక్స్ట్ నేను ఆర్మీలో చేస్తాను హౌస్ సైట్ అలాట్ చేసింది దీనికి ఎల్ఆర్ఎస్ అవసరమా గవర్నమెంట్ అలాట్ చేసిన ఆర్మ్ ఆర్మీ వాళ్ళకి అలాట్ చేసిన దానికి మ్యాగ్జిమమ్ నాకు తెలిసినంతవరకు అయితే ఎల్ఆర్ఎస్ అవసరం లేదండి కాకుంటే ఆ ప్లాట్లో మీరు బిల్డింగ్ ఏమైనా కన్స్ట్రక్ట్ చేయాల్సి ఉంటే బిల్డింగ్ పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది సో ఎందుకైనా బెటర్ ఒక్కసారి కన్సల్ట్ ఆఫీస్లో కన్సల్ట్ కండి నా డాక్యుమెంట్లో ప్లాట్ నెంబర్ లేదు కానీ లింకుడ్ డాక్యుమెంట్లో ప్లాట్ నెంబర్ ఉంది ప్లాట్ నెం ఈ ప్లాట్ నెంబర్ చూపిస్తూ ఎల్ఆర్ఎస్ అప్లై చేయవచ్చు నా సో మీ డాక్యుమెంట్లో ప్లాట్ నెంబర్ లేనట్లయితే లింకుడ్ డాక్యుమెంట్లో ప్లాట్ నెంబర్ ఉందంటున్నారు కదా సో మీకు అమ్మినటువంటి వ్యక్తికి మీ మధ్యలో మంచి అండర్స్టాండింగ్ ఉన్నట్లయితే సో యాక్చువల్గా లింకుడ్ డాక్యుమెంట్ అనేది పాత యజమాని పేరు మీదుగా ఉంటుంది సో మీరు ఎల్ఆర్ఎస్ ఆ పాత యజమాని పేరు మీదుగా ఆ ప్లాట్ నెంబర్ మెన్షన్ చేస్తూ పాత డాక్యుమెంట్స్ పెట్టి ఎల్ఆర్ఎస్ అప్లై చేసుకోవచ్చు సో అది మీ ఇద్దరు మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద డిపెండ్ అయి ఉంటుందండి నెక్స్ట్ నా ప్లాట్కి రెండు వైపులా రోడ్ రోడ్ ఉంది రెండు వైపులా సెట్ బ్యాక్ కావాలా సో ప్లాట్కి రెండు వైపులా ఉన్న మూడు ఉన్న ఒకవైపు ఉన్న యాజ్ పర్ మాస్టర్ ప్లాన్ ఆఫ్ ది గవర్నమెంట్ సో మాస్టర్ ప్లాన్లో రోడ్ వేడుతున్న బట్టి తప్పకుండా సెట్ బ్యాక్ చేయవలసి ఉంటుంది కంపల్సరీ రెండు వైపులా మూడు వైపుల్నా కానీ సెట్ బ్యాక్ చేస్తారు యాజ్ పర్ మాస్టర్ ప్లాన్ అండి రోడ్ విడుతున్న బట్టి చేస్తూ ఉంటారు నేను టూ థౌజండ్ సిక్స్లో రిజిస్టర్ అయిన ఒక ప్లాట్ని కొని నా పేరు మీద రిజిస్టర్ చేసుకున్నాను సో ట్వంటీ సెవెంత్ ఆగస్ట్ ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ రోజున రిజిస్టర్ అయ్యింది నేను ఎల్ఆర్ఎస్ అప్లై చేసుకోవచ్చా సో మీరు ట్వంటీ సిక్స్త్ ఆగస్ట్ తర్వాత వచ్చింది కాబట్టి మీకు ఎల్ఆర్ఎస్ ఛాన్స్ లేదండి సో కాకుంటే సేమ్ మీ పాత డాక్యుమెంట్ ఏదైతే ఉందో దానిపైన మీరు ఎల్ఆర్ఎస్ అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాకుంటే ఈ ఎల్ఆర్ఎస్ అనేది ప్రొసీడింగ్స్ అనేవి మీ పేరు మీద కాకుండా సో పాత ఓనర్ పేరు మీద వస్తుంటాయి సో అది కూడా మీ మ్యూచువల్ అండర్స్టాండింగ్ బట్టే ఉంది సో ఆల్రెడీ రిపీటెడ్ క్వశ్చన్ అండి ఇది నా ప్లాట్ అరవై ఏడు స్క్వేర్ యార్డ్స్ ఉంది ఎల్ఆర్ఎస్కి అప్లై చేయాలా సో ఇంతకుముందు చెప్పానండి దీనికి ఆన్సర్ సో తప్పకుండా మీరు కూడా ఎల్ఆర్ఎస్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది సో మా ప్లాట్లో ఒక పాత ఇల్లు ఉంది ప్లాట్కి ఎల్ఆర్ఎస్ ఉంది పాత ఇల్లు తీసి కొత్తగా ఇల్లు కట్టాలనుకుంటున్నాము దీనికి ఎల్ఆర్ఎస్ తీసుకోవాలా బీఆర్ఎస్ తీసుకోవాలా రైట్ పాత ఇంటి ప్లేస్లో మీరు దాన్ని డిస్మాంటిల్ చేసి కొత్త ఇల్లు కడదామనుకుంటున్నారు ఆల్రెడీ ప్లాట్కి ఎల్ఆర్ఎస్ ఉందని చెప్తున్నారు కాబట్టి ఆ ప్లాట్కి మీరు ఎల్ఆర్ఎస్ తీసుకోవాల్సిన అవసరం లేదు కానీ మీరు కొత్త బిల్డింగ్ ఏదైతే కన్స్ట్రక్ట్ చేసి చేద్దామనుకుంటున్నారు దానికి మాత్రం తప్పకుండా బిల్డింగ్ పర్మిషన్ తీసుకోండి సో ప్రస్తుతానికైతే బీఆర్ఎస్ గురించిన ప్రస్తావన మన యొక్క జివో కాపీలో లేదు సో మేబీ బీఆర్ఎస్ ఛాన్స్ ఏమైనా ఇస్తుందేమో గవర్నమెంట్ వెయిట్ చేయాలి సో దట్టు బీఆర్ఎస్ అనేది ఆల్రెడీ కన్స్ట్రక్ట్ అయిన బిల్డింగ్ మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ లేఅవుట్ అప్లోడ్ చేయలేదు నా అప్లికేషన్ రిజెక్ట్ అవుతుందా సో లేఅవుట్ అనేది మనకు అప్లికేషన్లో చూసినట్లయితే టెక్నికల్గా ఇట్స్ అన్ ఆప్షనల్ థింగ్ అండి అది ఆప్షనల్ సో మనం అప్లోడ్ చేయకున్నా కానీ అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ చేయబడుతుంది సో మీరు ఇంకేమైనా డౌట్ ఉన్నట్లయితే మ్యాక్సిమం రిజెక్ట్ అయితే కాకపోవచ్చు ఎందుకంటే అది ఆప్షనల్ ఫీల్డ్ కింద పెట్టాడు కాబట్టి సో ఒక్కసారి మీ కన్సల్ట్ ఆఫీస్లో ఒక్కసారి కన్సల్ట్ కండి సో మా అమ్మకు వ్యవసాయ భూమి ఉంది అందులో అనధికారంగా లేఅవుట్ చేసి మా కుటుంబ సభ్యులం సేల్ డ్యూడ్ రిజిస్టర్ చేసుకున్నాము వీటికి ఎల్ఆర్ఎస్ చేసుకోవచ్చా నాలా ఛార్జెస్ ఎంత అవుతాయి సో మీరు ఆ వ్యవసాయ భూమిని ఏదైతే ఉందో ఆల్రెడీ లేఅవుట్ చేసి అన్నారు చేసి ఆల్రెడీ డీడ్ రిజిస్టర్ చేసుకున్నా అన్నారు కాబట్టి ఆ సేల్ డీడ్ ఫ్రంట్ పే డాక్యుమెంట్ సెల్ఫ్ అటెస్టేషన్ చేసేసి తప్పకుండా మీరు కూడా ఎల్ఆర్ఎస్కి అప్లై చేసుకోండి సో నాలా చార్జెస్ నాలా చార్జెస్ అంటూ ప్రస్తుతానికి యాజ్ పర్ జియో నెంబర్ వన్ థర్టీ ఫైవ్ ప్రకారం అయితే నాలా ఛార్జెస్ ఏమీ లేవండి ఇది ఒక అవకాశం మన గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చారు సో ఫ్రీగా మనకి ఎల్ఆర్ఎస్ ఐ మీన్ నాలా ఛార్జెస్ అనేవి దీంట్లో ఏమీ ఉండవు నెక్స్ట్ నా ప్లాట్ సైజ్ రెండు వందల ముప్పై నాలుగు చదరపు గజాలు టూ థర్టీ ఫోర్ స్క్వేర్ యాడ్స్ రిజిస్ట్రేషన్ సమయంలో మార్కెట్ విలువ పదిహేను వందల రూపాయలు ప్రస్తుతం మార్కెట్ విలువ రెండు వేల రూపాయలు ఉంది ఏ మార్కెట్ విలువ ఆధారంగా లెక్కిస్తారు ఎల్ఆర్ఎస్ ఎంత అవుతుంది రైట్ సో ఇది ఆల్రెడీ రిపీటెడ్ క్వశ్చన్ అండి చాలా మంది మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు సో ఇక్కడ ఏం లేదండి మార్కెట్ విలువ ఆధారంగా చేసుకొని అంటే రెగ్యులేషన్ ఛార్జెస్ కౌంట్ చేసేటప్పుడు మాత్రం మీ యొక్క ప్లాట్కి ఆగస్ట్ ట్వంటీ సిక్స్ ట్వంటీ ట్వంటీ రోజున ఏ మార్కెట్ విలువ అవుతుందో దాన్ని పరిగణలోకి తీసుకుంటారు సో ప్రోరాటా బేసిక్ ఛార్జెస్ క్యాల్కులేట్ చేసేటప్పుడు మాత్రం ఆ యొక్క మీ డాక్యుమెంట్లో ఏదైతే మార్కెట్ విలువ ఉందో దానిని కన్సిడర్ చేయడం జరుగుతుంది సో ఈ క్వశ్చన్ రిపీట్ అవుతుందండి సారీ నెక్స్ట్ రైట్ మీ ఎల్ఆర్ఎస్ ఎంత అవుతుందంటే ఒకవేళ మీకు ఆ ఫోర్టీన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ ఉన్నట్లయితే మీ ప్లాట్కి సో పదిహేను వేల ఆరు వందల యాభై అవుతుందండి సో ఆ ఫోర్టీన్ పర్సెంట్ కలిపి వచ్చేసి మీకు సిక్స్టీ ఫోర్ థౌజండ్ సెవెన్ నైంటీ అవుతుంది విషయాన్ని గమనించగలరు ఓకే అండి ఇంకా ఏమైనా డౌట్లు ఉన్నట్లయితే కామెంట్ రూపంలో తెలియచేయండి సో మళ్ళీ ఏమైనా కామెంట్ రూపంలో రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను సో ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి హ్యావ్ ఏ గుడ్ డే